గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకు రాజీనామా చేశారు. పార్టీతో పాటు తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు ప్రజలు నన్నెంతో ఆదరించారని, గత ఎన్నికలలో మంచి మెజారిటీతో పార్లమెంటుకు పంపించారని, అలాగే నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని వెల్లడించారు. సంవత్సరాల్లో 2,61,000 కోట్లు డిబిటి ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి ఖాతాలో కూడా వివిధ స్కీముల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వెల్ఫేర్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ప్రభుత్వం, ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఈ 4 సంవత్సరాలు చూసారో, ఒక డేట్ పెట్టి మరీ డిపాజిట్ చేయటం అనేది ఇంకా ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ పెట్టి దాని ప్రతి ప్రభుత్వం ఫాలో అయిందో, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఫాలో అయిందో, అలాగే ఎవరున్నా ఇలా డేట్ పెట్టి చేయాలనే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అది 4, 4.5 సంవత్సరాలు చేయటం జరిగింది. అలాగే ఈ 4.5 సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు భారీ 4.5 సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరావుపేట ప్రజలు ఆదరించి భారీ మెజారిటీ, ఎప్పుడు కనీవిని అడిగిన మెజారిటీ, దాదాపు 155,000 పైగా మెజారిటీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది. వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా, కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం, మనం పదవిని ఏదో పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా నర్సరావుపేటకు సంబంధించి, పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, 2019 మేనిఫెస్టోలో పెట్టామో, వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే వరికి పూడి సేల ప్రాజెక్టు. దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా దాని గురించి చాలామంది పోరాటం జరిగింది. దాని గురించి దాని ముందు తీసుకెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే అటవీ శాఖ పర్మిషన్ కానీ, వైల్డ్ లైఫ్ పర్మిషన్ కానీ లేక ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితమైంది కానీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు. అటువంటి దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు తెచ్చుకోగలిగాం. దాని గురించి వరికపూడి సేల గురించి మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ఎగువ పల్నాడులో రైతులందరికీ సాగునీరు, అలాగే ప్రజలందరికీ కూడా త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, దీన్ని మొట్టమొదటిగా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళటం ఎంతో ఆనందం కలిగించింది. అలాగే రెండవది, ఆ రోజు 2019 మేనిఫెస్టోలో పెట్టింది మెడికల్ కాలేజీకి సంబంధించి, మొత్తం జిల్లా మొత్తానికి కలిపి, నర్సరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేదు. 2019 సమయానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా లేదు. ఎవరికైనా మంచి వైద్య సదుపాయం కావాలంటే గుంటూరు లేదా హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. అది కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇది కూడా దాదాపు 700 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా పిడుగురాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. వీటితో పాటుగా నేషనల్ హైవేస్ సంబంధించి 3,000 కోట్ల రూపాయలతో అన్ని ఉన్న మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా వినికొండ నుంచి అయితే, మాచల్ నుంచి అయితే, ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతాలని కూడా నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా, రోడ్స్ అన్నింటినీ కూడా 3,000 కోట్ల రూపాయలకి సరిపడా వాటిని అన్నింటినీ కూడా నేషనల్ హైవేస్ కింద మార్చడం జరిగింది. వాటిని టెండర్స్ అన్నీ కూడా అయినాయి, కొన్ని చోట్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని చోట్ల టెండర్స్ పూర్తయినాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని చోట్ల, మిగతా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంటలో నేషనల్ హైవే ఎక్కగలిగితే, పల్నాడుకు సంబంధించి
మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవే ఎక్కే పరిస్థితి ఈరోజు ఇవన్నీ పూర్తయితే ఉంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడో పార్లమెంట్కి ఒకటో లేకపోతే రెండు పార్లమెంట్లు కలిపి ఒకటో ఎక్కడో ఉండేది, అటువంటిది ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించి 4 కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు శాంక్షన్ అయి ఇప్పుడు ఏర్పాటయ్యే దానికి ఒకటి ఆల్రెడీ పని రెండు ఆల్రెడీ పనిచేస్తున్నాయి, మరో 2 కొత్తగా మాచర్లాను నర్సరావుపేట శాంక్షన్ అయ్యి అవి కూడా తొందరలోనే నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ నుంచి అవి కూడా వినియోగంలోకి వస్తాయి. అలాగే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఏదైతే రైతులకి ఎంతో ఉపయోగకరమైంది, ఎందుకంటే నర్సరావుపేటకి సంబంధించి పల్నాడుకి సంబంధించి ముఖ్యంగా పండించేది మిర్చి అలాగే పత్తి, ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేసుకున్నప్పుడే బాగా చేసుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు వాతావరణ పరంగా కానీ తెగుళ్ళు పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చేసినప్పుడు మాత్రమే రైతులకి లాభాలు వస్తాయని నమ్మి ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారి సహకారంతో నకరికల్లో మొన్న ఈ మధ్య శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇజ్రాయెల్ అంబాసిడర్ కూడా వచ్చి చేసి వెళ్ళటం జరిగింది. దాన్ని కూడా మనం ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్లో స్థాపించుకోగలుగుతున్నాం. జేఎన్టీయూ కళాశాల ఇదివరకు మనందరికీ తెలిసిందే, జేఎన్టీయూ కళాశాల నర్సరావుపేటలో అయితే ఉంది కానీ దాన్ని కనీసం భవనాల్లో సొంత భవనాలు లేక ఏదో అద్దె భవనాల్లో నడుపుతూ ఉండేది, అటువంటిది ఇప్పుడు సొంత భవనాన్ని నిర్మిస్తా ఈరోజు జేఎన్టీయూ కళాశాలకి ఒక కళ తీసుకురావడం జరిగింది. చివరగా వీటన్నిటికంటే కూడా అన్నింటిలో ఒక ఆనందం కలిగించేది ఏదైతే పొలాలకు వెళ్ళే దారులు చాలామంది రైతులు వచ్చి నన్ను అడగడం జరిగింది. ఈ 3-4 సంవత్సరాల నుంచి కూడా పొలాలకు వెళ్ళే దారులకి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి అని, అటు ఎంపీ ఫండ్స్ నుంచి నేను ఇవ్వలేని పరిస్థితి, అది కాకుండా నేను వేరేగా సిఎస్ఆర్ కింద నేను ఇప్పించే కార్యక్రమం చేస్తాను, మీరు కూడా ఒక చెయ్యండి అని రైతులను అడగటం జరిగింది. వారు ఒక చేసారు, మనం ఒక చేసి దాదాపుగా 480 కిలోమీటర్ల రోడ్లు పొలాలకు వెళ్ళే దారులు ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్లో చక్కగా చేసుకోగలిగాం. ఇవి కొన్ని ఈ 4.5 సంవత్సరాల్లో మనం స్టార్ట్ చేసినవి, కొన్ని పురోగతి చెందుతున్నాయి, కొన్ని పూర్తయినవి. వీటితో పాటుగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు లేదా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు, సరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్ దొరుకుతాయి కొద్ది స్లో దొరుకుతాయి, కానీ వీటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనది ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆనందం కలిగించింది ఏదైతే ఎంపీ అంటే ఏదో 3 నెలలకో 4 నెలలో కనిపించే పరిస్థితి కాకుండా మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు, ఉంటే జిల్లాలో ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కావాలన్నా వారు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని రావడం కాకుండా డైరెక్ట్గా జిల్లాలో ఉంటే డైరెక్ట్గా వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగాం. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా, దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు, దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు, మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో
వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే, 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కూడా ఏ చేయగలిగాను, అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.